ఎల్పియూ లో జరిగే సమ్మర్ వెకేషన్ అండ్ ఏమేమి ఫెస్టివల్స్ ఇక్కడికి ట్రావెల్ చేయొచ్చు, సోల్ కానీ, కీర్గంగా కానీ, మనాలి కానీ, షిమ్లా కానీ ఇట్లాంటి. హలో నమస్తే, సలాం వాలికు, వనకం, షష్టికా, దిస్ ఈజ్ సత్య, పీపుల్ కాల్ మీ మూవింగ్ మొబైల్. నన్ను అందరూ ఫ్రెండ్స్ మూవింగ్ మొబైల్ అంటారు, కానీ నా పేరు సత్య. నా ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ అందరితో ఎల్పియూలో జరిగే సమ్మర్ వెకేషన్ అండ్ ఏమేమి ఫెస్టివల్స్, ఎల్పియూలు లోపల ఏమేమి జరుగుతాయి ఫెస్టివల్స్ అండ్ ఏ ఫెస్టివల్స్కి మనకు హాలిడేస్ ఇస్తారు వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎల్పియూ వాళ్ళు ఏమేమి హాలిడేస్ ఇస్తారు వాటి గురించి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను స్టార్ట్ చేసే ముందు మీ అందరితో నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పబోతున్నా. క్వారంటైన్ టైంలో ఎల్పియూకి ఎలా ట్రావెల్ చేయాలి ఏంటి అని చాలామంది ఫ్రెషర్స్ నన్ను క్వశ్చన్స్ అడిగారు. ఎలా ట్రావెలింగ్ చేయాలి బ్రో, బై ఎయిరా, బై ట్రైనా, ఎలా ట్రావెలింగ్ చేయాలి అని మాకు చాలా డౌట్స్ ఉన్నాయి అని చెప్పి అడిగారు. ఫ్రెండ్స్ మీకోసమే నేను ఎల్పియూ ట్రావెల్ చేస్తున్నా. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్ కిందే ఉండేది బెల్ ఐకాన్ అండ్ నా నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కావాలైతే మీరు నాకు పర్సనల్గా టెక్స్ట్ చేయాలి అయితే. సో పైన ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను అండ్ మీకు బాగా ఇంపార్టెంట్ అండ్ ఎమర్జెన్సీ అయితేనే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తున్నా, నాకు మీరు టెక్స్ట్ చేసినా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మీ అందరితో అవైలబిలిటీ ఉంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ మార్చ్, ఏప్రిల్, మే లో మనకి ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ సమ్మర్ అనేది స్టార్ట్ అయ్యింది. కానీ పంజాబ్లో వచ్చేసరికి మే, జూన్, జూలై ఈ 3 మంత్స్లో సమ్మర్ అనేది ఉండుద్ది. సో మన ఎల్పియూలో వెకేషన్ వచ్చేసి మనకి 2 మంత్స్ అయితే వెకేషన్ ఇస్తారు, అది జూన్, జూలై. సో ఈ 2 మంత్స్లో మన సమ్మర్ వెకేషన్ అనేది ఎల్పియూ వాళ్ళు ఇస్తారనమాట. సో వెకేషన్ అనేది స్టార్ట్ చేస్తారు మనకి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు వచ్చిందంటే మే ఎండింగ్, అంటే మే 2nd వీక్ నుంచి జూలై 1st వీక్ వరకు హాలిడేస్ అనేవి ఉంటాయి మన ఇస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకిలాగా ఇక్కడ మనకి రెయినీ సీజన్ ఉండేది ఆ టైంలో. సో మే వచ్చేసరికి ఎండలు బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ టెంపరేచర్ అంటే మ్యాక్సిమం 40 నుంచి 47 డిగ్రీస్ వరకు పంజాబ్లో అనేది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉండుద్ది, అది వింటర్లో అయినా సరే సమ్మర్లో అయినా సరే. ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను వింటర్స్ గురించి ఆల్రెడీ వీడియో చేసేసాను ఫ్రెండ్స్, మీ అందరూ చూడొచ్చు ఫ్రెండ్స్. పైన ఎవరైనా మీరు మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో నేను పైన ఐకార్డ్లు ఇచ్చేస్తాను, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఆ టెంపరేచర్స్కి క్లాసెస్ అటెండ్ అవ్వడం కష్టం కాబట్టి ఈ 2 మంత్స్ అనేది మనకి సమ్మర్ వెకేషన్ అనేది ఉండుద్ది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హాలిడేస్ మే 2nd వీక్లో ఇస్తారు ఫ్రెండ్స్. హాలిడేస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. హాలిడేస్ స్టార్ట్ చేసే ముందు 3 డేస్ ముందే అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ టైంలో కల్లా మీరు రూమ్స్ అనేవి వెకేట్ చేయాలి అని. సో చాలా మందికి ఫ్రెండ్స్ డౌట్ రావచ్చు, ఎలా వెకేట్ చేయాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఒకవేళ మనం రూమ్ తీసుకుంటే ఏంటి, తీసుకోపోతే ప్రాసెస్ ఏంటి. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ. ఫ్రెండ్స్ వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత, హాలిడేస్ డిక్లేర్ చేసిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు మనకి హాస్టల్ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ముందే మనం ఈ 3 డేస్ ముందే మనం హాస్టల్ అనేది బుక్ చేసుకోవాలి, అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి. ఇప్పుడు మీరు అందరూ చూసేవాళ్ళు ఫ్రెషర్స్ కాబట్టి మీ సీనియర్స్ అంతా సజెస్ట్ చేస్తారు ఏ హాస్టల్ బెస్ట్ ఏంటి అనేది. సో మ్యాక్సిమం తెలుగులు కాబట్టి మీ అందరికీ సజెస్ట్ చేసేది 5 అండ్ 6లో మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళంతా ఉంటారు ఫ్రెండ్స్. మీకు కాలేజ్కి దగ్గర కావాలంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. సో మెకానికల్ బ్లాక్కి దగ్గరలో ఉండాలంటే 5 అండ్ 6 తీసుకోండి అండ్ సిఎస్ఈ, ఈసీఈ, ఈ స్ట్రీమ్ అయితే మీకు BH1 కానీ BH2 కానీ తీసుకోండి ఫ్రెండ్స్, మీకు దగ్గరగా ఉండిద్ది. ఫ్రెండ్స్ ఈ 3 డేస్లో బెటర్ రూమ్స్ అనేవి వెకేట్ చేయాలి ఫ్రెండ్స్. వెకేట్ చేయకపోతే నెక్స్ట్ డే నుంచి మీ ఐ కార్డ్ అనేది పనిచేయదు. సో ఐడి కార్డ్ అనేది ఆ రోజుతో అకాడమిక్ ఇయర్ అంటే మీరు పే చేసేది హాస్టల్కి 1 ఇయర్కి. సో 1 ఇయర్కి 50,000 కట్టండి, 60,000 కట్టండి, వాళ్ళకి సంబంధం లేదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీ సామాన్లు ఏమైనా ఉన్నాయి మీరు వెళ్ళి తెచ్చుకోవాలి అని వార్డెన్కి మీరు పర్మిషన్ అడిగినా ఫ్రెండ్స్ వాళ్ళు ఇవ్వరు. సో బెటర్ మీ సామాన్లు ఏవి మిస్ అవ్వకుండా ఈ 3 డేస్లో మీరు అనేది లగేజ్ అంతా షిఫ్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మీ కంబల్ అనే కానీ, మీ పిల్లోస్ కానీ, బెడ్షీట్స్ కానీ ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ థింగ్స్ మీరు నెక్స్ట్ రూమ్లో యూస్ చేసుకోవాల్సినవి ఇవన్నీ షిఫ్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ ఐడి కార్డ్ అనేది పనిచేయదు. ఓన్లీ పర్టికులర్ మీరు BH1 అయితే హాస్టల్ BH1లో మీ ఐడి కార్డ్ ఇంకా పనిచేయదు. నెక్స్ట్ మీరు తీసుకున్నది BH2, సో యాక్టివేట్ నెక్స్ట్ మీ ఐ కార్డ్ అనేది అక్కడ యాక్టివేట్ అయ్యిద్ది. సో ఇక్కడ అనేది బ్లాక్ అయిపోయింది. ఇంకా మీ హాస్టల్తో మీరు వెకేట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి హాస్టల్లో ఇంకా పనిచేయదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ హాస్టల్స్ ఎలా వెకేట్ చేయాలి ఏంటి అనే ప్రాసెస్. సో మీరు కనుక నెక్స్ట్ లాగెట్లో రూమ్స్ తీసుకోవాలి ఈ సమ్మర్ సమ్మటంలో, సమ్మటం అంటే సో బ్యాక్లాగ్స్ కానీ రీస్ కానీ ఉన్నాయి, లేకపోతే మీరు ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే ఈ 2 మంత్స్లో హాస్టల్లో ఉండనివ్వరు ఫ్రెండ్స్. అలా వింటర్స్లో లాగా వింటర్స్లో 3 వీక్స్ హాలిడేస్ ఇస్తారు కాబట్టి సో మనం బెటర్ ఉండిపోవచ్చు హాస్టల్లోనే, ఎందుకంటే మనం 1 ఇయర్కి పే చేసాం కాబట్టి. ఒక్కసారి సమ్మటంలో మీరు ఉండాలి, హాస్టల్లో ఉండాలి అంటే మీరు సపరేట్గా పే చేయాలి. పర్ డే వచ్చి 500 రూపీస్ మనం పే చేయాలి విత్ ఎలక్ట్రిసిటీ. మీరు ఏసీ తీసుకుంటే ఏసీకి ఎక్స్ట్రా మనం పే చేయాలి ఫ్రెండ్స్. సో ఈ 2 మంత్స్ అనేవి జూన్, జూలై.
ఎవరైనా ఇంటర్న్షిప్స్ కానీ సమ్మర్ టర్మ్ కానీ అటెండ్ అవుదాం అనుకుంటే బెటర్ మీరు లాగిట్లో చూస్ చేసుకోండి. ఈ మా 2 మంత్స్ మాత్రం యూనివర్సిటీలో ఉండాలనుకుంటే కుదరదు ఫ్రెండ్స్, అయినా ఎవరు ఉండరు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ మీరు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఒక సమ్మర్ టర్మ్లో చూసినట్టయితే ఇది ఫ్రెండ్స్ మీరు లాకెట్లో రూమ్ తీసుకోవచ్చు. ఇవే ఫ్రెండ్స్ సమ్మర్ వెకేషన్ గురించి. సమ్మర్ వెకేషన్ అంటే ఇట్లా ఉండుద్ది. సో ఈ టైంలో ఎక్కడికి ట్రావెల్ చేయాలి ఈ 2 మంత్స్లో? నేను సజెస్ట్ చేయాల్సుకున్న పర్సనల్ సజెషన్ ఏంటంటే, 2 మంత్స్ హాలిడేస్ ఇస్తారు కాబట్టి మీరు ఒక 10 డేస్ ఎంజాయ్ చేయండి బయట. అంటే మీకు యూనివర్సిటీలో కాలేజ్ అయిపోయింది కాబట్టి, సో నెక్స్ట్ ఒక 10 డేస్ లదాఖ్ కానీ లే లదాఖ్ లదాఖ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. సో నేను ఆల్రెడీ ట్రావెల్ చేశాను, ఆ ట్రావెలింగ్ వీడియోస్ అని పైన డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చేస్తాను. అండ్ ఐకాస్ట్లో చూసుకోండి మీరు ఎక్కడికి ట్రావెల్ చేయొచ్చు. కసోల్ కానీ, కీర్గంగా కానీ, మనాలి కానీ, షిమ్లా కానీ, ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సమ్మర్లో ట్రావెల్ చేయడానికి. సో ఈ ప్లేసెస్ అన్నింటినీ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ఈ ప్లేసెస్ మీరు ట్రావెల్ చేయొచ్చు ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసి, తన తర్వాత ఈ 10 డేస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. నేను సజెస్ట్ చేసేది అయితే ఇదే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సమ్మర్ వెకేషన్ అంటే ఇదే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఫెస్టివల్స్ గురించి. ఏమేమి యూనివర్సిటీ లోపల ఏమేమి ఫెస్టివల్స్ జరుగుతాయి ఏంటి అని ఇప్పుడు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎల్పియూలో వచ్చేసరికి ఎల్పియూకి సంబంధించిన ఫెస్టివల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 3 ఫెస్టివల్స్ అనే ఎక్కువ మంచిగా సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ ఫెస్టివల్స్ గురించి మీతో ఇప్పుడు చెప్పబోతున్నా. యూత్ వైప్, వన్ ఇండియా వన్ వరల్డ్, ఈ 3 ఫెస్టివల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎల్పియు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంది. ఐ మీన్ సెలబ్రిటీస్ని కూడా పిలుస్తుంది ఫ్రెండ్స్. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ ఇట్లాంటి సెలబ్రిటీస్ని పిలుస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫెస్టివల్స్కి. సో మన యూనివర్సిటీలో వచ్చేసరికి పిఎం నరేంద్ర మోదీజీ కూడా వచ్చారు. సో యూనివర్సిటీ ఫెస్టివల్స్ కాకుండా ఇప్పుడు నేను చెప్పబోతున్నా పబ్లిక్ హాలిడేస్. సో పబ్లిక్ హాలిడేస్ వచ్చేసరికి హోలీ, గురునానక్ జయంతి అండ్ అంబేద్కర్ జయంతి, ఈ 3 ఫెస్టివల్స్కి కంపల్సరీగా హాలిడే ఇస్తారు ఫ్రెండ్స్. మీరు కనుక ఈ ఫెస్టివల్స్ కాకుండా ఇంకా హాలిడేస్ ఎక్స్పెక్ట్ చేస్తే యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వరు ఫ్రెండ్స్. మెయిన్గా మీరు చూసుకోండి ఈ 3 హాలిడేస్ ఉంటాయి పబ్లిక్ హాలిడేస్. ఇవి కాకుండా ఆగస్ట్ 15కి అండ్ 26 జనవరికి. సో ఈ వీటి మీద కూడా నేను బ్లాగ్ చేసేసాను ఫ్రెండ్స్. 26 జనవరిలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇండిపెండెన్స్ డే అని నేను ఆల్రెడీ బ్లాగ్ చేశాను ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అండ్ పైన ఐకాన్స్లో కూడా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత. ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, యూనివర్సిటీలో కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయని. ఈ ఫెస్టివల్స్కి సపరేట్ డెసిగ్నేటెడ్ ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓపెన్ ఆడిటోరియం. సో ఓపెన్ ఆడిటోరియంలోనే సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే బాయ్స్ వేరు, బాయ్స్ సపరేట్గా అండ్ గర్ల్స్ సపరేట్గా సపరేట్ ఏరియాస్లో మీకు అరేంజ్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఏరియాస్లోనే మీరు సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైన స్టేజ్ ముందు, ఓపెన్ ఆడిటోరియం ముందు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, మీరు సపరేట్గా ఉంటుంది. సో వీటి మీద కూడా నేను ఆల్రెడీ వన్ ఇండియా వన్ వరల్డ్ మీద కూడా వీడియో చేశాను ఫ్రెండ్స్. మీకు ఒకసారి ఐడియా కోర్స్ గురించి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను. మీరు కుదిరితే వాటిని కూడా వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ ఎల్పియూలో ఉండే మెయిన్ హాలిడేస్ అండ్ ఫెస్టివల్స్. ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడిగారు, ఫ్రెషర్స్ కానీ సీనియర్స్ కానీ, బ్రో క్వారంటైన్లో ఎలా ఉంటుంది, ట్రావెలింగ్ ఎలా చేయాలి, మనకు సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ యూనివర్సిటీ ఓపెన్ చేస్తారు, ఈ టైంలో ఎలా ట్రావెలింగ్ చేయాలి, ముందుగానే మాకు ఒక ఐడియా ఇవ్వు బ్రో అని అడిగారు ఫ్రెండ్స్. మీలాంటి వాళ్ళు చాలామంది అడిగారు ఫ్రెండ్స్. సో వాళ్ళ గురించే నేను ఎల్పియూ వెళ్ళి ఎలా ట్రావెలింగ్ చేయాలి ఏంటి, ఢిల్లీ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి బై ఎయిరా బై ట్రైనా ఎలా వెళ్తే సేఫ్గా ఉంటుంది అని చెప్పి దాని గురించే నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో అప్డేట్ మీకు కావాలి అనుకుంటే, మీరు చూడాలి అనుకుంటే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. పక్కనుండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీకు ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ గురించి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో మీరు ఇప్పుడు ఫ్రైడే చూస్తున్నారు, ఈ వీడియో ఫ్రైడే 9 PM కల్లా ఈ వీడియో అప్లోడ్ అయ్యింది. సో నెక్స్ట్ సండే ఈవినింగ్ కల్లా నేను ఆన్లైన్ క్లాసెస్ గురించి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మండేనే ఎల్పియూ వెళ్తున్నా. సో ఎలా ట్రావెలింగ్ చేయాలి ఏంటి అని మీకు ఆల్రెడీ అప్డేట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ మీరు ఎట్లా ఉండాలి, ఎల్పియూ టచ్ ఎలా యూస్ చేయాలి, యుఎంఎస్ ఎలా యూస్ చేయాలి అని మీకు ఒక ఐడియా గురించి నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆన్లైన్ క్లాసెస్ గురించి ఆగస్ట్ 14 నుంచి మీకు తప్పకుండా క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి ఆన్లైన్ క్లాసెస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ఎవరైతే క్లాసెస్ అటెండ్ అవుతున్నారో, ఫ్రెషర్స్ ఫస్ట్ టైం అటెండ్ అయ్యే వాళ్ళకి కొంచెం నర్వస్గా ఉంటుంది, సో వాళ్ళ గురించి వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఆ వీడియో చూడండి అండ్ ఈ వీడియో, ఆ వీడియో, అన్ని వీడియోస్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే. స్టాప్ రికార్డింగ్.